కోత మీ కొత్త కొత్తలాడుతోంది, సమన్వయ గండంతో సాగిలి పడుతోంది. క్యాడర్ కొట్లాట, లీడర్ల ఈగోలు తెగ టెన్షన్ పెడుతున్నాయి. ఎన్నికల ముంగిట రోజుకొక గొడవ నేతల్ని కలవరపెడుతోంది. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలకు పొసగడం లేదు. అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి. చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో నేతలు కొట్టుకునేదాకా వెళ్లింది పరిస్థితి. టీడీపీలోని రెండు వర్గాల మధ్య వివాదం తోపులాటకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యపై కేశవ చౌదరి వర్గం దాడికి దిగింది. ఈ తోపులాటలో కింద పడిపోయారు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి. నాగుల వెల్లటూరులో టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఆనం మొదట స్థానిక నాయకుడు వేలూరు కేశవ చౌదరి ఇంటి నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టాల్సింది. దానికి విరుద్ధంగా ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రవీంద్రనాయుడు ఇంటికి ఆనంను కొమ్మి లక్ష్మయ్య తీసుకువెళ్లారు. దీన్ని తట్టుకోలేని కేశవ చౌదరి వర్గం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొదటి నుంచి పనిచేస్తోన్న వారికి ప్రాధాన్యం ఇవ్వరా అంటూ ఫైర్ అయింది. దీనంతటికీ కారణం కొమ్మి లక్ష్మయ్య నాయుడే అని కన్నెర్రజేసింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జనాలను చెదరగొట్టడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఇక ఏలూరు జిల్లా టీడీపీలోనూ వర్గపోరు తారాస్థాయికి చేరింది. జీలుగుమిల్లి టీడీపీలో వర్గపోరు వీధికెక్కింది. ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ప్రచారంలో ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలతో పరస్పరం ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఇరు వర్గాల ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తూ పాత వాళ్లను పట్టించుకోవడలేదని ఆరోపించారు తెలుగు తమ్ముళ్లు. ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ వర్గపోరు ముదరడం కూటమి నేతల్ని ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఓవైపు వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంటే నిత్య గొడవలతో కూటమి కుదేలవుతోంది. రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని కూటమి లీడర్లు బెంగపెట్టుకున్నారు.